బృందమే అందరికీ కూడా ఈరోజు జాతీయ వినియోగ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు అంశాలు రెండు మూడు అంశాలు ఇక్కడ స్పష్టంగా మీరు అందరూ వీళ్ళు చెప్పినే చెప్పారు విన్నారు కన్జ్యూమర్ వినియోగదారు అంటే అనే దాని మీద స్పష్టంగా పాలు కొనడం కూరగాయల నుంచి మొదలు పెడితే రక్షణ పరికరాలు దేశ రక్షణ పరికరాలతో సహా అర్థమైన ఏదైనా whether it is Bofors, Sukhoi, Rafael or whatever, అవి కూడా అవునా కాదు అవి కూడా మనం వినియోగదారు మనం కొన్నాం అందుకే వాటి మీద గొడవలు ఎక్కడ నడుస్తాయి అది పార్లమెంట్ లో నడుస్తాయి క్వాలిటీ ఉందా క్వాంటిటీ ఉందా క్వాలిటీ లేదా అగ్రిమెంట్ కరెక్టా వీడికి ఇచ్చారా వాడికి ఇచ్చారా ఎలా ఇచ్చారు ఈ టెండర్ రైటా టెండర్ నాట్ రైటా ఇవన్నీ ఎందుకు మీ దగ్గర చర్చించవలసి వస్తుందా ఒక ఇద్దరు చనిపోయింది ఏంటది పురుగుల ముందు కలుపు చనిపోయింది తెలుసా ఎట్లా ఎలా చనిపోతారు పురుగుల ముందు కలిపితే ఎలా కలుపుకోవడం కాదు నేరుగా పురుగుల మందును వేసి కలుపు మనం ముక్కుకోవాలి ఫిల్టర్ పెట్టుకోవాలి అది చెయ్యాలి రక్షణ పరికరాలు పెట్టుకోవాలి దానికి మనకు న్యాయం జరుగుతుందా లేదా జరగకపోతే ఏం చేయాలి చాలా సందర్భాలలో ఎంతో మంది రైతులు ఏడుస్తుంటారు పంట పెడతారు ఏమవుతాయి అది విత్తనాలు తీసుకొస్తారు కల్తీ విత్తనం వస్తుంది మళ్ళీ తీసేయాలి దున్నింది చేసింది అదొక 5000 10000 పోతాయి ఎవరిని అడగాలో తెలియదు ఎందువల్ల మన కంపెనీ ప్రోడక్ట్ తెచ్చుకోలేదు ఆ షాప్ నుంచి మనం తెచ్చుకోలేదు షాప్ తెచ్చుకున్నా వాడి నుంచి మనం అడగలేదు తెలియదు సో వీటన్నిటికి కూడా అంటే ప్రభుత్వాల బాధ్యత కూడా వీటి మీద ఉంది అలాంటప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇక్కడ నడుస్తుంది కదా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి వేయాలంటే ఏం చేయాలి మరి వద్దన్నారు కదా మీరు విన్నారు కదా ఎవరికి వ్యవసాయం తెలుసా తెలియదు కెమికల్స్ బ్లాక్ అంటే ప్యూర్ కెమికల్ గ్రీన్ అంటే లిటిల్ హెర్బల్స్ బయట ఇంకా బ్లూ లో బహుశా హెర్బల్స్ ఉన్నా సమ్ కెమికల్ మిక్స్ ఇంకేదో వాడు అది పెడతాడు ఇది హెర్బల్లాగా ఇవ్వాలని పెడతాం వాళ్ళు చెప్పినట్టు మనకు చదివే ఓపికడు మీకు అర్థమైందా మనకేముంటది అది తెలియదు బ్లాక్ ఉంటుంది ఈవెన్ టూత్ బ్రష్ లో కూడా సాఫ్ట్ ఎక్స్ట్రా స్ట్రాంగ్ అని పెడతారు అవునా మీడియం పళ్ళు ఊడిపోయిన తర్వాత అర్థమవుతుంది ఏది వాడాలి ఏది వాడాలి మా ఏజ్కి వచ్చి పళ్ళు ఊడిన తర్వాత హార్డ్ బ్రష్ వాడటమే అసలు బ్రష్ వాడటమే మెకానిక్ వచ్చి చేసుకోవాలి అఫ్కోర్స్ మెకానిక్ ఛార్జెస్ మనం బేర్ చేయాలి అది వేరు కానీ మెకానిక్ ను పంపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది పంపకపోతే కూడా చేసుకోవచ్చు నేను చెప్పిన తర్వాత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం ఒకటే కాదు మెకానిక్ ను పంపాల్సిన బాధ్యత కూడా కంపెనీ మీదనే ఉంటుంది ఇవన్నీ వాడు ఏ భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్తాడో ఆ భద్రతా ప్రమాణాలు పాటించాలి ఉదాహరణకు వాడు ఒక వారంటీ ఇస్తాడు ఎప్పుడు వారంటీ ఇస్తాడు మనం ఇవ్వదు వారంటీ పీరియడ్ లో మనం ఏం చేస్తాం ఇమీడియట్ గా మనకి ఏమైనా డౌట్ మనమే ఒకటి పెట్టేస్తాం ఇప్పుడు తర్వాత వాడు అయిపోతే నువ్వు విప్పినాం ఇప్పుడు రిపేర్ కూడా చేసేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది వాడి మీదనే ఉంటుంది వారంటీ పీరియడ్ గ్యారంటీ పీరియడ్ ఏదైతే ఉందో దా పర్టికులర్ పీరియడ్ యూఆర్ హావింగ్ ఎ రైట్ ఫర్ గెటింగ్ రిపేర్ చేయకుండా ఈ మధ్యలో ఏమవుతుంది ఏముంది మొబైల్ లాంటివి అయితే ఒక రెండు మూడేళ్ళు అయిపోగానే పడేయచ్చు కానీ దానివల్ల ఏమవుతుంది ఎక్కువ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ మళ్ళీ ఏ రకంగా వాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం చాలా డెవలప్డ్ కంట్రీస్లలో ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంతా ఒక దగ్గర కూర్చి మళ్ళీ దాన్ని రీఅసెంబుల్ చేసి చేస్తున్నారు కానీ మనలాంటి వర్ధమాన దేశాలలో ఇప్పుడు ఇప్పుడే లోపల చేయడం మా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు అప్ టు 15 కిలోమీటర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు ఆ బిల్ మీద ఎంత రేట్ ఉంటే అంతే పే చేయాలి అబౌ 15 కిలోమీటర్స్ ఉన్నాయంటే వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అదే విధంగా కూడా మీరు ఒక లెటర్ పంపించండి మాకు ఒక మరి ఫాదర్ ద్వారా కంప్లైంట్ కాల్ చేస్తే మేము అందరూ యాక్షన్ తీసుకుంటాం ఇక్కడ సాధారణంగా ఏమవుతుంది రూల్ చెప్తుంది ప్రాపర్ గానే ఉంది కానీ డెలివరీ బాయ్ ఇస్తుంది
మన ఓపిక మనం ఆల్రెడీ ముందే బుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఈ మధ్యలో మనం అందరం డబుల్ సిలిండర్స్ తీసుకుంటున్నాం అంతే కదా ఇందువల్ల బుక్ చేస్తే మినిమం టైం ఏదో ఉంటుంది కాబట్టి ఆ వెయిటింగ్ పీరియడ్లో మనకు దొరకాలి అంటే సో ముందే మన దగ్గర డబుల్ సిలిండర్ ఉంటాయి ఒకటి ఈ సిలిండర్ వచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు మనం ప్రోడక్ట్ను బేరీస్ వేసుకోవాలి ఏ ప్రోడక్ట్ బాగుంటుంది అనేది ఇవన్నీ అయిన తర్వాత ఈ వినియోగదారుల హక్కుల కింద భంగం కలిగితే మనం వినిపించుకోవచ్చు అనేది వీళ్ళు చెప్పారు ఈ రక్షణలు వెయిటింగ్ గురించి చెప్తున్నారు కానీ వినియోగదారుడే ఫస్ట్ ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం కన్నా నేను ఉదాహరణకు ఒక బస్సులో మీరు వెళ్తున్నారు బస్సు బోల్దా పడ్డేది స్వల్ప ప్రమాదాలు జరిగినాయి కొందరికి కాలేమీ చేతులు ఇచ్చింది ఆ కాలు వినియోగం చేతులు వినియోగం హాస్పిటల్లో పోతారు మన కర్మ అనుకుంటారు బస్సు కింద పడ్డారు డబ్బులు ఎవరు What is nice to provide? Yeah, it has to provide. Any train, government train lo pothunnam. That is the reason RTC emantundi. Meer madanla prayanam prayanichandi, sukhanga undi, shubhanga undandi, saukhyanga undandi ani cheptunnam. Ee durghatana jaragadu, jaragadaniki memo paadu. They are really responsible. Consumer court lalo manaku dabbulu kuda istharu. Atla ani RTC pramadam jaragalani nenu korukutaledu. ఉద్దేశం అది కాదు నేను చెప్తున్న అర్థం అవ్వండి మా కరీంనగర్ బస్ స్టాండ్ కంటే దరిద్రం మా ఢిల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ అంటే థర్డ్ క్లాస్ ఈవినింగ్ నేను బయట టైం 7:30కి నేను ఇంటికి చేరుకోవాలి హైదరాబాద్ 5 o'clock మనం అక్కడ ఉన్నాం ఏమనుకుంటున్నాం ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటాం రాత్రి 11 అవుతుంది నాకు ఫుడ్ పెట్టి యూజువల్లీ బే కానీ వాడు చాలాసార్లు ఏం చేస్తాడంటే వాడేదో మనం దయలోంచి మీకేదో ఫుడ్ పెడుతున్నా నెల వాళ్ళు పెడతాను లాస్ట్కో మా కర్మంతో రాత్రి 11 గంటలకు ఒక చిన్న ఇల్లు ఇచ్చి సో రైట్ టు ఇన్ఫర్మేషన్ కాకుండా మొత్తం వాడు ఏదైతే ఉందో ఒక వ్యవస్థలో ఇవన్నీ ఇదే కాదు ఉదాహరణ